కేసీఆర్ ఉద్ధవ్ ఠాక్రేను శరద్ పవార్ను కలుస్తున్నారు. మమతా బెనర్జీ ప్రయత్నాలు చేస్తోంది. ప్రాంతీయ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడాలి, కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర కూటమి ఏర్పడాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఈ ప్రయత్నాలకు కొన్ని సహజ పరిమితులు ఉన్నాయి, ఈ ప్రయత్నాలకు కొన్ని సహజమైన బలహీనతలు ఉన్నాయి. గతంలో ఇలాంటి ప్రయోగాలు జరిగి విఫలమయ్యాయి. అది నేషనల్ ఫ్రంట్ కానీ యునైటెడ్ ఫ్రంట్ కానీ ప్రజలకు ఒక రాంగ్ ఎక్స్పీరియన్స్, ఒక నైట్ మేరియస్ ఎక్స్పీరియన్స్, రాంగ్ అనడం కన్నా ఒక అనుభవం ఏంటి ప్రజల దృష్టిలో, ఇలాంటి అతుకుల బొంత ప్రభుత్వాలు వస్తే ప్రమాదము, ఇవి మనగడ సాధించలేవని. మీరు గమనిస్తే 77లో జనతా పార్టీ ఏర్పడింది అనేక పార్టీలతో కూడి. మూడేళ్ళు అధికారంలో ఉండగలిగింది, 80కి వచ్చే వరకు కాంగ్రెస్ మరింత మేయర్తో గెలిచింది. అలాగే మీకు విపి సింగ్, ఈ ప్రయోగాలు జరిగాయి, దేవగౌడ ప్రయోగాలు జరిగాయి. తర్వాత మీరు గమనించండి, 99 నుంచి జాతీయ పార్టీలు బలపడడం మొదలయ్యాయి. 2004లో 2009లో కాంగ్రెస్ బలపడింది. చివరి 2014కి వచ్చేవరకు అసలు సంకీర్ణ ప్రభుత్వాలైపోయి బీజేపీ నాయకత్వంలో సొంతగా మెజార్టీ వచ్చేసింది. అందువల్ల జాతీయ పార్టీల బలహీనతలు ప్రాంతీయ పార్టీల సృష్టికి కారణమైతే, ప్రాంతీయ పార్టీల బలహీనతలు జాతీయ పార్టీల బలానికి కారణమయ్యాయి. సో అందువల్ల ఏంటి గత ప్రయోగాల వైఫల్యము, ఇప్పుడు జరిపే ప్రయోగం ఏం నేర్చుకోవాలి, లేకపోతే మళ్ళీ గత ప్రయోగాలలాగానే ప్రజలు భావిస్తారు. అంతేకాకుండా బీజేపీ అధికారంలోకి వచ్చాక మోడీ అమిత్ షాల యుగంలో స్ట్రాంగ్ నేషన్, స్ట్రాంగ్ లీడర్ అనే భావన ప్రజల్లో బలపడింది. అంటే ఒక బలమైన నాయకుడు కావాలి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ యొక్క పొలిటికల్ నరేటివే దేశ భద్రత, దేశం భద్రంగా ఉండాలంటే బలమైన నాయకుడు కావాలని. ఇలాంటి నరేటివ్ ప్రజల్లో బలంగా వెళ్ళిన రోజున ప్రాంతీయ పార్టీలు 10 పార్టీలు కలిసి ఒక ప్రభుత్వమో ఒక ప్రత్యామ్నాయమో అంటే ప్రజలు కన్విన్స్ చేయలేరు. అందువల్ల గత ప్రయోగాల నుంచి వీళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకటి వీళ్ళు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశం, ఒక విధానపరమైన అంశాల ప్రాతిపదికగా పోరాడాలి. ఇప్పటికిప్పుడు ఫ్రంట్ ఏర్పాటు చేస్తామంటే ఈ ఫ్రంట్కు నాయకుడు ఎవరు, కన్వీనర్ ఎవరు అన్న దాంతో మొదలవుతుంది, ఎందుకంటే ప్రధానమంత్రి ఎవరు అని. ఇంకొక పెద్ద తేలాల్సిన అంశం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ లేకుండా ఈ ఇలాంటి ప్రత్యామ్నాయం సాధ్యమా, కాంగ్రెస్ పార్టీతో కలిసి సాధ్యమా అనే ప్రశ్న ఉంటుంది. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే, కాంగ్రెస్తో కలిస్తే ఒక ప్రాబ్లం ఉంది, కలవకపోతే ఇంకో ప్రాబ్లం ఉంది. కలిస్తే ప్రాబ్లం ఏంటంటే, చాలా రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్తో కలిసే అవకాశమైనా లేదు, కలిస్తే ప్రయోజనమైనా లేదు, కొన్ని చోట్ల నష్టం ఉండవచ్చు. ఉదాహరణకు తెలంగాణలో టీఆర్ఎస్ కాంగ్రెస్తో కలవలేదు, సో సాధ్యమే కాదు. అలాగే మీకు ఇవాళ పంజాబ్లో కాంగ్రెస్ బీజేపీ పైన పోరాడడం లేదు, ఆమ్ ఆద్మీ పార్టీ పైన పోరాడుతోంది. అలాగే ఉత్తరప్రదేశ్, బెంగాల్ లాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడింది. కాంగ్రెస్ నాయకత్వంలో కనుక వాళ్ళు దేశంలో పోరాడతామంటే అక్కడ ప్రజలు అంగీకరిస్తారా? ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ఉనికి లేదు, బెంగాల్లో ఉనికి లేదు. సో అందువల్ల అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ కాంగ్రెస్ నాయకత్వంలో దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుంది అంటే ప్రజలు అక్సెప్ట్ చేస్తారా? అందువల్ల కాంగ్రెస్ను కలుపుకొని పోవడంలో ఇబ్బందులు ఉన్నాయి. అందుకే మీరు వ్యూహాత్మకంగానే బెంగాల్ ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్తో సంబంధం లేదని చెప్తోంది మాకు, ఎందుకంటే అనివార్యంగా వాళ్ళకు, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ నాయకత్వంలో కనుక బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సొంత పార్టీని ఇన్స్పైర్ చేసే పరిస్థితులు లేదు. ఇక ప్రతిపక్షం మొత్తానికి నాయకత్వం వహించే పరిస్థితి ఉంటుందా? అదే సమయంలో కాంగ్రెస్ను పూర్తిగా దూరం పెడదామంటే దేశంలో ఇప్పటికీ కూడా 200 సీట్లలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసే. అందులో కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు లేవు, కాంగ్రెసే ప్రధాన ప్రత్యర్థి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఈ రాష్ట్రాలు ఎక్కడ ప్రాంతీయ పార్టీలు లేవు, వేరే పార్టీలు కూడా లేవు. అంతేకాకుండా కర్ణాటక, బీహార్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ కాంగ్రెస్ అవసరం అక్కడున్న ప్రాంతీయ పార్టీలకు ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇస్ బోత్ అండ్ అసెట్ అండ్ లయబిలిటీ. అందువల్ల ప్రాంతీయ పార్టీలు దీనికి పరిష్కారం కనుగొనాల్సింది ఏంటంటే, ఎన్నికలకు ముందు కాంగ్రెస్తో కలిసి ఏ కూటమి కట్టినా అది నష్టంగా పరిణమించవచ్చు. అందువల్ల ఎన్నికలకు ముందు మ్యాక్సిమం బీజేపీ వ్యతిరేక ఐక్యత కనుక తీయగలిగితే, అది పార్టీల కన్నా ఓటర్లలో ఐక్యత తీయగలిగితే, ఎన్నికల అనంతరం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఏ ఏ పార్టీలు కలిసి కూటమి కడతాయని ఆలోచించవచ్చు. అందువల్ల పోస్ట్ పోల్ అలియన్స్ సాధ్యమైతే తప్ప
ప్రీ పోల్ అలియట్ సాధ్యం కాదు. అందులో మాక్సిమం పాసిబుల్ యూనిటీ ఆఫ్ ఓటర్స్ కనబడుతుంది. మీరు బెంగాల్లో గమనించండి, ప్రజలు కాంగ్రెస్ లెఫ్ట్ కూటమిని పక్కకు పట్టేశారు, అత్యధికంగా బీజేపీ వ్యతిరేక ఓటర్లు మమతా బెనర్జీగా ఓటు వేశారు. ఇవాళ ఉత్తరప్రదేశ్లో కూడా మీరు చూడండి, బీఎస్పీ కాంగ్రెస్లు పక్కకు పోయే మ్యాక్సిమం పాసిబుల్ యాంటీ బీజేపీ ఓటర్లంతా సమాజ్వాదీ పార్టీకి ఓటేస్తున్నారు. సో ఈ పరిణామం జరిగితే తప్ప బీజేపీని ఓడించలేరు. అందువల్ల ఎన్నికలకు ముందు కాంగ్రెస్తో కలిసి ఒక కూటమి ఏర్పడేటువంటి అవకాశం లేదు. మరో ముఖ్యమైన అంశం అంటే ఈ కూటమి ఎందుకు ఏర్పడాలి? ఇలా కేసీఆర్ ఉద్ధవ్ థాక్రే కలిస్తే, మమతా బెనర్జీ శరద్ పవార్ కలిస్తే, లేదు ఈ నలుగురు కలిస్తే దేశానికి ఏంటి? మీరు బీజేపీని ఓడించండి అనేది దేనికి ఓడించాలి? ఎందువల్ల రాజకీయపరమైన ఆరాటం మీకుంటే ఓటర్లకు ఉంటుంది అనుకుంటే పొరపాటు. సో మీరు ప్రజల్ని ఈ ప్రాంతీయ పార్టీలు కన్విన్స్ చేయగలగాలి. మీరు ఎందుకు మీకు ఓటు వేయాలి? ఎందుకు బీజేపీని ఓడించాలి? ఇది జరగాలి అంటే రాజకీయ ఆరాటం కన్నా విధానపరమైన పోరాటం జరగాలి. విధానపరంగా పార్టీలు ఐక్యం కావాలి. విధానపరమైన అంశాల్లో కలిసిచ్చే వాళ్ళందరినీ కలుపుకోవాలి. ఈవెన్ బీజేపీ మిత్రుల్ని కూడా కలుపుకోవాలి. ఆ రకమైనటువంటి ప్రయత్నము చేస్తే తప్ప, విధానపరమైన ప్రత్యామ్నాయం ఉంటే తప్ప, ఇంకో ఈ విధానాలు బీజేపీ అనుసరిస్తుంది, ఈ విధానాలు దేశానికి నష్టము, వీటికి ప్రత్యామ్నాయంగా మేము ఈ విధానాలు అనుసరిస్తాం అని గనక చెప్పగలిగితేనే భారత ఓటర్లు కన్విన్స్ అవుతారు. అలా కాకుండా మీ అవసరాల కొరకు, మీ ప్రయోజనాల కొరకు, మీ రాజకీయ ఆరాటానికి ఓటర్లకు ఎందుకు ఉండాలి? అందువల్ల ఇలా ప్రాంతీయ పార్టీలు ఐక్యమై బీజేపీని ఎందుకు ఓడించాలో ప్రజలకు చెప్పగలిగితేనే ఏమైనా ప్రజల